లైక్ కమింగ్ టు ది మూవీ, అందులో మీరు మెసేజ్ చూసి ఎక్సైట్ అయిన సీక్వెన్స్ ఒకటి ఉంది కదా, అది మీరు స్పాంటేనియస్గా చేశారని సార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే అది రియల్ లైఫ్లో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే అలా వస్తుందని మేము అనుకుంటున్నాం, లైక్ మేము చేసేటప్పుడు. అది మీకు ఏమైనా రిఫ్లెక్ట్ అయిందా? ఇప్పుడు ఏంటి మావాడికి నాకు తెలుసుకుందాం అంటే లేదు, అది బేసిక్గా అది. సో ఆయన ఆ సీన్ చెప్పినప్పుడు ఇలా ఇంకా అప్పటికి ఐ థింక్ కీర్తి సీన్ ఇంకా తీల అప్పుడు ఆ అమ్మాయి మెసేజ్ పెట్టేది అన్నమాట. సో బట్ దానికి ఒక ఎక్స్టెన్షన్ ఉండేది యాక్చువల్గా. సో ఆ అమ్మాయి మెసేజ్ పంపినాక నేను కిషోర్ దగ్గరికి వెళ్ళి, కిషోర్ చూడ ఆ అమ్మాయి మెసేజ్ పెట్టింది అని అనాలి దాని ఎక్స్టెన్షన్. సో నేనేమన్నానంటే అది ఎందుకంటే ఎక్స్టెన్షను ఇక్కడే రియాక్షన్ ఇచ్చేస్తాను అన్నాను. సో ఏమి ఇస్తారండి అని నన్ను అడిగారు. నాకు తెలియదు ఏమిద్దామని. సరే టేక్ చేసి వద్దాం సార్ అన్న అనగానే ఒకసారి దిండి ఎగిరి అలా చేస్తాను అన్నమాట. సో ఐ థింక్ ఇట్ జస్ట్ కేమ్ అవుట్ స్పాంటేనియస్లీ అండ్ ద ఎంటైర్ సెట్ ఒక్కసారి అసలు గొలుమన్నారు. అండ్ ఐ థింక్ యా థింగ్స్ లైక్ దట్ వర్క్డ్ వెరీ వెల్.